రద్దు చేయాలి కర్ణ స్కూల్ గుర్తింపును, రద్దు చేయాలి కర్ణ స్కూల్ గుర్తింపును. స్కూల్లోని నెల్సన్ అనే ఒక కీచక టీచర్ 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 15 రోజులుగా ఈ ఘటన జరుగుతుంది, కానీ గతం 3 రోజుల నుండి మేనేజ్మెంట్కు మరియు వాళ్ళ పేరెంట్స్కు తెలియడం జరిగింది. అయినా కూడా మేనేజ్మెంట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. 9వ తరగతి విద్యార్థినిపై జరిగినా కూడా మేనేజ్మెంట్ ఎలాగా స్పందించడం లేదు. ఇలాగే సొసైటీలో ఇలా ఇంకా ఎంత జరుగుతుంది? గతంలో మనం చూస్తున్నట్టయితే చైత్ర అనే అమ్మాయి, అసిఫా అనే అమ్మాయి ఎన్నో అత్యాచారాలకు, ఎందరో మహిళలపై అత్యాచారాలకు గురవుతున్నారు. మొన్న రీసెంట్గా హైదరాబాద్లోని దావ్ అనే స్కూల్లోని మేనేజ్మెంట్ కూడా ఎల్కేజీ అనే అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ స్కూల్ గుర్తింపుని రద్దు చేశారు. అలాగే అదేవిధంగా సంగారెడ్డిలో ఉన్న కరుణ స్కూల్ని కూడా, గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలనేదే మా ఎస్ఎఫ్ఐ యొక్క డిమాండ్. ఒకవేళ రద్దు చేయకపోతే మా విద్యార్థులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.